ఖమ్మం జిల్లాకు మళ్లీ వరద ముంపు ముప్పు తలెత్తింది. జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తూ ఉండడంతో నదులు వాగులు పొంగి పొర్లుతూ ఉన్నాయి. మున్నేరు వాగుకు మళ్లీ వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలను రాత్రికి రాత్రే పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇళ్లను ఖాళీ చేయాలంటూ కాలనీల్లో మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. మున్నేరు వాగు పొంగడంతో మంత్రులు కూడా అలర్ట్ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హుటాహుటిన ఖమ్మం వెళ్లారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. మున్నేరు ఉధృతిపైన జిల్లా ఉన్నతాధికారులతో భట్టి సమీక్ష నిర్వహించారు. మరోవైపు మహిళా డిగ్రీ కళాశాల పునరావాస కేంద్రాన్ని అర్ధరాత్రి సమయంలో డిప్యూటీ సీఎం పరిశీలించారు. ఖమ్మం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తూ ఉండడంతో మున్నేరుకు వరద ఉధృతి పెరిగినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వరదల దృష్ట్యా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటోందని, సహాయక శిబిరాలను మళ్లీ తెరవాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సహాయక శిబిరాలకు వెళ్లాలని కోరారు. కమరిన్ అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు మనకు అందిస్తారు. సైదులు, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? లోతట్టు ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారా? ఎంతమందికి పునరావాసం కల్పించారు? సంజయ, మళ్ళీ ఖమ్మంలో మున్నేరు ఉప్పొంగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే 15.50 అడుగులకు చేరుతుంది. మరొక 10 సెంటీ అడుగు చేస్తే మొత్తంగా మొదటి ప్రమాద హెచ్చరికను 16 అడుగులకు చేస్తే మాత్రం మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేస్తున్నారు. అయితే మొత్తంగా అధికారులు అప్రమత్తమయ్యారు. అటు మంత్రులు అధికారులు ఇద్దరు సమన్వయం చేసుకుంటూ లోతట్టు ప్రాంతంలో మున్నేరు పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి సంబంధించి బొక్కలగట్ట కావచ్చు, మోతయ్య నగర్, వెంకటేశ్వర కాలనీతో పాటు రమణకు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి కౌన్సిలాపురానికి సంబంధించిన ప్రాంతాల్లో రామన్నపేట కాలనీలో కాలనీగా ముప్పు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా రాత్రి మైకుల ద్వారా అలర్ట్ చేసి వారందరినీ కూడా ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం పునరావాస కేంద్రంలో ఉన్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేరుగా ముప్పు బాధితుల స్వర్ణ భారతి కళ్యాణ మండపానికి చేరుకొని వారితో మాట్లాడటం జరిగింది. ధైర్యంగా ఉండాలని, ప్రకృతి వైపరీత్యాలని ధైర్యంగా ఎదుర్కొందాం, కలిసి ఉందామని చెప్పేసి కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళకి అభయం ఇచ్చే, భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. అర్ధరాత్రి సమయంలో కూడా 12:30 నుంచి 1:30 దాకా ఆయన బాధితులను నేరుగా మున్నేరు పరివాహక ప్రాంతం మొత్తం పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మాన్ని సంబంధించి ఇప్పటికే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అధికారులను అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ముగ్గురు కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్యక్రమాలను వాయిదా వేసుకొని ఉటాహుటిన అర్ధరాత్రి చేరుకొని మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలతోనూ మాట్లాడడం జరిగింది. వారు పునరావాస కేంద్రాలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి పునరావాస కేంద్రాలు ఎక్కడెక్కడ పెంచాలి అనే దాని మీద కూడా అధికారులకు సమన్వయం చేస్తూనే దాదాపు స్వర్ణ భారతి కళ్యాణ మండపం, రామన్నపేటతో పాటు ఇతర ప్రాంతాలకు సంబంధించి దౌసలాపురం హై స్కూల్, ఇతర ప్రాంతాలలో కూడా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారు. పునరావాస కేంద్రాలకి తరలినటువంటి వాళ్ళందరూ కూడా తక్షణం బ్లాంకెట్లు ఇచ్చడం జరిగింది. బ్లాంకెట్లతో పాటు పిల్లలకు సంబంధించిన ఆహార పదార్థాలు కూడా అందించడం జరిగింది. ఎవరు కూడా భయపడొద్దని కూడా చెప్తున్న పరిస్థితి. వర్షానికి సంబంధించి చూసుకున్నట్టే మరో 4 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అంతా పునరావాస కేంద్రాల్లో ఉండాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ముప్పు ప్రాంతాల్లో ఇప్పటి వరకు చూసుకుంటే ఖమ్మం నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్కి సంబంధించి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కేవలం పాలేరు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇద్దరు గల్లంతైన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఇద్దరు మొత్తం గత వారం రోజుల వ్యవధిలోనే 3 రోజులు 2వ సారి ఉధృతంగా ప్రవహించడంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే రాకపోకల్లో రోడ్లు అంతరాయం కలిగింది. ఇప్పుడిప్పుడే మున్నేరు పరివాహక ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు, అటు మధుర కావచ్చు, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు సంబంధించిన 3 నియోజకవర్గాల ప్రజలు కూడా ఇప్పుడే తేరుకుంటూ ఇళ్లలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సర్వస్వం కోల్పోయారు. ఇప్పుడిప్పుడే ఇళ్లలో నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత కన్నీరు పెట్టుకుంటూ బంధువుల సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మున్నేరు పెరుగుతుండటంతో ఒకసారిగా ఇళ్లను ఖాళీ చేసి భయాందోళనతో వణుకుతున్న పరిస్థితి ఉంది. గతంలో చరిత్రలో ఎన్నడూ కూడా ఇంత పెద్ద ఎత్తున పెనుబి ముప్పు జరగలేదు. ఇప్పుడు 2వసారి కూడా వారం రోజుల వ్యవధిలోనే మళ్లీ రావడం పైన
వారంతా కన్నీరు మున్నీరుగా వెళ్ళిపిస్తున్నారు. తమ పరిస్థితి ఏంటి అని ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి, అనేక స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు తాత్కాలిక సహాయాలు చేస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఈ విపత్తు రావడం పైన కన్నీరు మున్నీరుగా వెళ్ళిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ అధికారులు మాత్రం హైఅలర్ట్ ప్రకటించారు, హైఅలర్ట్ ప్రకటించి రాకపోకలు కూడా నిలిపివేశారు. మరోపక్క ఖమ్మం డొర్రకాలకు సంబంధించినటువంటి రహదారికి సంబంధించిన వాగు పొంగుతుండటంతో అటువైపు కూడా వెళ్ళొద్దని కూడా హెచ్చరికలు చేశారు. ఏ అధికారి సిబ్బంది ఉద్యోగస్తులు ఎవరు కూడా సెలవు పెట్టడానికి లేదని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు ముగిసిన తర్వాత పునరావాస కేంద్రాల నుంచి అందరు ఇంటికి వెళ్ళేంత వరకు కూడా విధుల్లో ఉండాలి. 24/7 అటు శానిటేషన్ కావచ్చు, హై రిస్క్ సంబంధించిన అంటే ముప్పు ప్రాంతాలకు సంబంధించిన ఎన్డీఆర్ఎం బృందాలను కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే కూడా చేస్తుంది. ఎందుకంటే గతంలో 9 మంది చిక్కుకున్న నేపథ్యంలో కాపాడడానికి చాలా ఇబ్బంది, 14 గంటల పాటు కూడా ఎదురు చూసిన పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అధికారులను సిబ్బంది రిక్రూట్ చేసుకునే పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఖమ్మం ప్రశాంతమైన వాతావరణం కాస్త భయాందోళనకు గురయ్యే పరిస్థితి తీసుకొచ్చింది. మున్నారు శాంతి ఇస్తుందా ఇంకా పెరుగుతుందా అని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సంధ్య, రైట్ సైదులు.